హుండై కార్లపై లోగోలో ఉండేది హెచ్ కథ, దాని వెనుకున్నటువంటి అసలు కథ ఏంటి? ప్రతి బ్రాండ్ కి ఓ డిఫరెంట్ పేరు ఉంటుంది, డిఫరెంట్ పేరుతో పాటు డిఫరెంట్ లోగో కూడా ఉంటుంది. మనం ఒకవేళ ఆ బ్రాండ్ కు సంబంధించినటువంటి వస్తువు ఏదైనా చూస్తే బ్రాండ్ పేరు లేకపోయినా కేవలం లోగో చూసి అది ఏ కంపెనీకి సంబంధించి అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. లోగో ఏముంది, ఏదో చిన్న గుర్తు మాత్రమే కదని మనలో చాలా మంది తీసిపారేస్తుంటారు. కానీ కాదు, ఒక కంపెనీకి సంబంధించినటువంటి వస్తువును ఎవరైనా డూప్లికేట్ చేసి అదే లోగో పెట్టి మార్కెట్ లో విడుదల చేయడం చూస్తూనే ఉంటాం కదా. కొన్నిసార్లు సడన్ గా చూసి ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనే విషయంలో కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అలాంటప్పుడు లోగోని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే అందులో ఏదో ఒక చిన్న పొరపాటు మనకి కనిపిస్తుంది. దాన్ని బట్టి ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనే విషయం తెలిసిపోతుంది. ఒక కంపెనీ ప్రొడక్ట్స్ మీద వారి లోగో అంత ముఖ్యం అన్నమాట. లోగో ఓ చిన్న సింబల్ అయినా కూడా అందులో చాలా అర్థం దాగి ఉంటుంది. చాలా పరిశీలిస్తే గానీ ఆ లోగోకి అర్థం ఏంటో మనకి అర్థం కాదు. హుండై కంపెనీ మనందరికి తెలుసు, ఎన్నో సంవత్సరాల నుంచి హుండై కంపెనీ ఉంది. హుండై అంటే కొరియన్ లో మోడర్నిటీ అంటే ఆధునికత అని అర్థం. ఈ కంపెనీ లోగో కూడా మనందరికీ తెలుసు. ఈ పాటికే కర్సివ్ గా రాసినటువంటి హెచ్ అక్షరం మనలో చాలా మందికి స్ట్రైక్ అయ్యి ఉంటుంది. కానీ హుండై లోగోలో ఉండేది హెచ్ అక్షరం కాదు, హుండై లోగోలో ఇద్దరు మనుషులు హ్యాండ్ షేక్ చేస్తూ ఉంటారు. అంటే హుండై కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ కి ప్రాముఖ్యతను ఇస్తుందని అర్థం. అలాగే లోగో సిల్వర్ కలర్ లోనే ఉంటుంది. సిల్వర్ కలర్ బ్రాండ్ యొక్క సోఫిస్టికేషన్ రిప్రజెంట్ చేస్తుంది. చూసారు కదా ఒక చిన్న లోగోలో ఎంత అర్థం ఉంటుందో. ఒక్కసారి హుండై లోగోని మీరు కూడా అబ్జర్వ్ చేస్తే మీకు కూడా ఇద్దరు మనుషులు హ్యాండ్ షేక్ ఇస్తున్నట్లు కనిపిస్తుంది అన్నమాట.